మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. తరాస జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మలోత్ కవిత అనంతరం వారు మాట్లాడారు. చెక్కులతో పాటు మళ్ళీ మీరు మర్చిపోకుండా మీరు ఇంటి పోయినాక ఎవరైనా మా అమ్మరో మా అయ్యరో ఎవరైనా సరే ఈ ఏది మీకు కప్పులు ఇస్తున్నాం ప్రతి చెక్కుతో. మేము ప్రతిసారి మాటలు చెప్తాను, ఎన్ని చెక్కులు పంపిణీ చేస్తే ఇవాళ 77 కావచ్చు, రేపు 100 కావచ్చు, ఏడు 1000 కావచ్చు, 1000 చెక్కులకు కూడా ఈ కప్పులు ఇచ్చే కార్యక్రమం నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ నిన్ననే ఒక బీజేపీ కేంద్ర మంత్రి బీజేపీ పార్టీ సభ కేంద్ర మంత్రి మన జిల్లాలో వచ్చారు. ఇక్కడ జిల్లాలో తిరుగుతా ఉన్నారు. వాస్తవం మీరు నిజంగా మనసు మీ గుండె మీద చేపెట్టి చెప్పండి, అసలు బీజేపీ వాళ్ళు మనకి ఏమైనా పని చేస్తా ఉన్నారా? అసలు మనకు పెన్షన్లు ఇస్తా ఉన్నారా? రైతు బంధు ఇస్తా ఉన్నారా? రైతు బీమా ఇస్తా ఉన్నారా? మొన్న కంబాలపల్లి ఆసర పెన్షన్ ఊరు ఇస్తే కార్యక్రమం మన ప్రభుత్వం మన ఎమ్మెల్యేలు చేస్తా ఉన్నారు. మన భార్య అకౌంట్ లో 5 లక్షలు జమ అయితే ఆ కుటుంబానికి ఇంత ఆశ లేదు, ఇంత గొప్ప అయ్యేది. అంటే ఇటువంటి ఆలోచన గతంలో మనం మేము కాంగ్రెస్ లో ఉన్నా కానీ ఆ రోజు ఎవరు ఏ ముఖ్యమంత్రి కావచ్చు కానీ కేసీఆర్ అంటే గొప్ప నాయకుడికి వచ్చింది. అందుకు మీకు చెప్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు వచ్చి మేము ఇంత కూడా చేస్తాం అంత కూడా చేస్తా ఉంటారు కానీ అటువంటి మాటలు ఆ పప్పులో కాలేసి అటువంటి మాట మీ తలలో పెట్టుకోరు. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇచ్చి కాళేశ్వరం నీళ్లు ఇచ్చి కళ్యాణ రాష్ట్రం ఇచ్చి కేసీఆర్ పెట్టించి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి మన కొత్త రైతు బంధు ఇచ్చి గొప్ప గొప్ప కార్యక్రమం చేసిన గొప్ప మహానుభావుడైన కేసీఆర్ గుండెలో పెట్టుకోవాలి. ఇవాళ ఆసర పెన్షన్స్ ఏంటన్నా చూడండి, ఇవాళ మన మహబూబాబాద్ కన్నా పెన్షన్ ఇస్తా ఉంటే అమ్మ ఆమె లేచి నుంచి లేటమ్మా అంటే నేను మాట్లాడతా మైక్ కావాలంటే మైక్ ఇచ్చాను. ఆమె వెంటనే ఏం చెప్పిందంటే మా భర్త బాగా తాగుతా ఉండే అమ్మ, ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా ఏం చేసినా వినలే, రోజు నన్ను కొడతా ఉండే, అనుకోకుండా ఆయన కాగితా చచ్చిపోయాడు. కేసీఆర్ దయ వల్ల 1.5 లక్షల పెన్షన్ వాళ్ళు మీ చేతితో తీసుకుంటా ఉన్నా. ఇక్కడ మనం కూడా మన నిన్ననే ఒక కేంద్ర మంత్రి వచ్చింది, అసలు మీకు సూటి అడుగుతా ఉన్నాం, మీకు చీము రక్తం ఉంటే ఇవాళ మా మహబూబాబాద్ జిల్లాలో ఏదైతే బయ్యార ఉక్కు పరిశ్రమ ఉందో, ఇవాళ విభజన చట్టంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో, ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ ప్రభుత్వం ఉంది, దమ్ముంటే మీ చీము రక్తం ఉంటే ఇక్కడ పక్కనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఇచ్చి మీ నిజాయితీ వినిపించుకో. ఆ ఉక్కు పరిశ్రమ వస్తే దాదాపుగా మన యువకులు, మన లంబాడ బిడ్డలు, మన ఆదివాసీ బిడ్డలు, మిగతా పిల్లలందరూ